మీ కలలో నీళ్లు కనపడితే ఏమవుతుందో తెలుసా? దాని అర్థం ఇదేనట. వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు. చాలాసార్లు మనం కొన్ని కలలు చూసి పరధ్యానంలో ఉండి రోజంతా ఈ కళ అంటే ఏమిటి అనే ఆలోచనలో పడుతుంటాం. అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం మీ కలలో నీరు వివిధ మార్గాల్లో కనిపిస్తే సాధారణంగా మనకు ఏదో ఒక కళ వస్తూనే ఉంటుంది. అయితే ప్రతి కళకు ఏదో చెబుతుంది. అవును, కళల శాస్త్రం ప్రకారం ప్రతి కళ వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉందంటున్నారు నిపుణులు. అందుకే కళల అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే కళలో నీళ్లు కనిపిస్తే మంచిదా కాదా అనేదానిపై కొందరు ఆందోళన చెందుతుంటారు. చాలాసార్లు మనం కొన్ని కళలు చూసి పరధ్యానంలో ఉండి రోజంతా ఈ కళ అంటే ఏమిటి అనే ఆలోచనలో పడుతుంటాం. అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం మీ కళలో నీరు వివిధ మార్గాల్లో కనిపిస్తే ఇది మంచి సంకేతం. దీనికంటే కూడా నదిలో నీళ్లు కదులుతున్నట్లు కళలో కనపడితే అది మరింత మంచిదని చెబుతున్నారు. కళలో నీటిని చూడటం అంటే ఏమిటో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. బావిలో నీటిని చూడటం. మీకు కళలో బావి నీరు కనిపిస్తే అది శుభ సంకేతం. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కళ అంటే మీ సమీప భవిష్యత్తులో మీరు డబ్బు పొందబోతున్నారని అర్థం. కళలో స్వచ్ఛమైన నీరు. ఎవరైనా తన కళలో స్వచ్ఛమైన నీటిని చూస్తే అతని జీవితం మారబోతోందని అర్థం చేసుకోండి. ఈ కళ అంటే మీరు వ్యాపార ఉద్యోగ రంగంలో పురోగతిని సాధించబోతున్నారు. మంచి నీళ్లు కనబడితే మంచి కలుగుతుందని, సక్సెస్ అందుతుందని చెప్తున్నారు. కళలో వర్షం నీరు. కళలో కనిపించే వర్షం నీరు కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కళ మీరు భవిష్యత్తులో విజయాన్ని పొందబోతున్నారని, త్వరలో మీకు కొన్ని శుభవార్తలు అందుతాయని చెబుతుంది. కళలో వరద నీరు. స్వప్న శాస్త్రం ప్రకారం కళలో వరద నీరు కనిపిస్తే అది అశుభం. ఈ కళ మీకు పెద్ద నష్టాన్ని సూచిస్తుంది. రాబోయే రోజుల్లో మీ జీవితం అస్తవ్యస్తంగా మారుతుందని అర్థం. మురికి నీళ్లు కూడా కళలో కనపడకూడదు అని, దీనివల్ల కూడా మంచి ఫలితం కలగదు అని అంటున్నారు. కళలో సముద్రపు నీరు. కళలో సముద్రపు నీరు కనిపించడం కూడా అశుభం. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కళ రాబోయే రోజుల్లో మీరు మీ మాటలను నియంత్రించాలని చెబుతుంది. దీని కారణంగా మీకు తగాదాలు పెరగవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.